హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ శోభిత. నేనైతే మార్నింగ్ లేచానండి, లేచిన వెంటనే టీ పెడతామని వచ్చాను, కానీ నాకైతే లెగ్ పెయిన్ చాలా వచ్చిందండి, అందుకే ఇక్కడ మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు టీ పెట్టడానికి. అలాగే ఒకసారి వీడియో తీద్దామని చెప్పి నేను అలా వీడియో తీశాను. ఇలాంటి గొరాలు జరిగేటప్పుడు మెమరీగా ఉంచుకోవాలి కదండి. అందుకు ఇంకొక విషయం అయితే చెప్పాలండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అయితే టీ పెట్టేశారు, టీ తాగుతున్నారు. మా పాప చూడండి, మా పాప కూడా టీ కావాలని ఏడుస్తుంది, అందుకే అది ఏడుస్తుంది. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా. యాక్చువల్గా మేము రవ్వ ఉప్మా చేద్దామా సేమే ఉప్మా చేద్దామా అని ఆలోచించాము. ఇంకేంటి, రెండు కలిపి చేస్తున్నాము. మాది మిక్స్డ్ ఉప్మా అన్నమాట. ఇదిగోండి ఇప్పుడే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఆల్రెడీ రవ్వ అన్ను సేమియా కలిపి ఆల్రెడీ ఫ్రై చేసేసింది. మా పాప ఏం చేస్తుంది చూసారా? మా పాప కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తుందండి. మా పాప బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇప్పుడు అవుతుంది మా పాపది. చూడండి మా పాప అయితే నానా చూడు, అయి చెప్పు అయి చెప్పు నానా చెప్పండి. బ్రేక్ఫాస్ట్ కోసం మాకైతే మా పాప వెయిట్ చేస్తుందండి. ఏ గారు చూడండి ఎలా చూస్తుందో, చేస్తుంటే ఎలా చూస్తుందో చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉప్మా అవుతుంది కదండి, ఉప్మా అవుతుంది. ప్యారలల్గా మా ఆవిడ ఇక్కడ వాషింగ్ మెషిన్లో బట్టలు తీసి ఆరబెడుతుంది. ఇది ఎలాగండి, ఇలా పైకి పట్టి ఇలా టూ హ్యాంగర్స్ ఉన్నాయి టూ సైడ్స్, అలాగా పైకి పెట్టి ఇలా స్టిక్తో ఇలాగ హ్యాంగ్ చేసాడు. ఇది ఎలా అండి, మేము ఇప్పుడు బట్టలు ఆరబెట్టుకునేది ఎలా చూసారా? ఒక సైడ్ ఉప్మా అయితే ప్రాసెస్ అవుతుందండి. ఇక్కడ చూడండి మా పాప రిజిస్టర్ ఎలా తిట్టిందో. ఎలా కొరుకుతుంది చూడండి, ఫైనల్గా అయితే ఉప్మా బ్రేక్ఫాస్ట్ తినడానికి రెడీ అయ్యామండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసాము, చూసారు కదా ఉప్మా చేసుకున్నాము. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేట్గా లేచామండి. ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీయే కదా ఉప్మా, అందుకని ఉప్మా చేసేసుకున్నాము తినేసాము. నేనైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను, క్యాబేజ్ కూర వండుతున్నా అన్నమాట. క్యాబేజ్ పొడి కూరని కొంచెం నేను డిఫరెంట్గా వండుతాను. క్యాబేజ్ పొడి కూర బాగా చేస్తుందండి. ఓకే, కొబ్బరికాయ అంటే ఫుల్గా అవసరం లేదు. ఒక క్యాబేజ్ తీసుకుంటే దానికి కొబ్బరికాయలో హాఫ్ సరిపోతుంది. నేను అదైతే చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేశాను. అది ఫ్రై అయ్యేలోపు నేనేమో ఉల్లిపాయలు తెచ్చారు, మా ఆయన ఉల్లిపాయల బ్యాగ్ తెచ్చారు. నేను ఆ ఉల్లిపాయలు ఏమో సర్దుతున్నాను, బుట్టలో వేస్తున్నాను అన్నమాట. అక్కడ ఉల్లిపాయలు సర్దుతుంది. మా అమ్మాయి అయితే ఇప్పుడు ఒక ఇందాక బ్రేక్ఫాస్ట్ అయినాక ఒక రౌండ్ స్లీప్ వేసేసింది. స్లీప్ వేసేసి ఇప్పుడు లేచింది. లేచి ఏం చేస్తున్నావు అంటే ఇంకా చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకా చూడండి, ఇంకా నిద్ర మొహంలోనే ఉంది, ఇంకా నిద్ర వస్తుంది దానికి, కానీ లేచిపోయింది. ఇదిగోండి నేను కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా వంటలో మీరు కరివేపాకు చూడరు, ఎందుకంటే మా ఇంట్లో కరివేపాకు అయిపోయింది. అంటే జనరల్గా మాకు ఇక్కడ కరివేపాకు ఫ్రీగా ఇస్తారండి. వెజిటబుల్స్ కొంటాం కదా మార్కెట్లో, ఫ్రీగా ఇస్తారు కొత్తిమీర కరివేపాకు. కానీ కరివేపాకు షార్టేజ్ వచ్చిందంటండి, అసలు స్టాక్ ఉండట్లేదంట, ఎక్కడ కరివేపాకు ఇవ్వట్లేదు, కరివేపాకు లేదు. సో అందుకు మీరు ఇప్పుడు నా వంటలో మీరు కరివేపాకు చూడరు. ఒకవేళ నా రెసిపీ మీరు ట్రై చేద్దాం అనుకుంటే కరివేపాకు వేసుకోండి మీరు. ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. క్యాబేజ్ బుట్ట వేగడమే లేటు, క్యాబేజ్ బుట్ట వేగినంత అది ఎంత ఫాస్ట్గా వేస్తే కర్రీ అయిపోయిందంటే ఆల్మోస్ట్. నాకైతే చపాతీతో ఈ కర్రీ చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఎండుమిర్చి, కొబ్బరికాయ, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం కొంచెం కొబ్బరికాయ చెప్పాను కదండి హాఫ్ చెక్క అయితే సరిపోతుంది.
ఫుల్ క్యాబేజ్ కాబట్టి, ఇదిగోండి నేను తీసుకున్న క్యాబేజ్ క్వాంటిటీ ఇదనమాట. ఫుల్ క్యాబేజ్ కాబట్టి నేను ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాను. 5 ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను అనమాట. సో ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారేలోపు నేను ఆనియన్స్ వేపేసి తర్వాత ఏమో క్యాబేజ్ వేపేస్తాను. లాస్ట్లో పౌడర్ చేసేసి దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేస్తాను, చేసి యాడ్ చేసేయడమే. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. అండి నేను ఏం వేసుకున్నానంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ చాలండి ఎంతైనా, ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయ వేస్తే కర్రీ ముద్దగా అయిపోద్ది. దీని మీ పేరే క్యాబేజ్ పొడి కూర కాబట్టి పొడి పొడిగా ఉండాలి, అందుకే నేను ఉల్లిపాయ ఒకటే వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు చెప్పాను కదండి, ఆబ్వియస్గా మీరు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది కూడా లైట్గా తగిలి తగలనట్టు టేస్ట్ అనమాట. బాగా వేగిపోయాయి, సో నేను ఇప్పుడు క్యాబేజ్ని యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే క్యాబేజ్ వేస్తానండి. క్యాబేజ్ యాడ్ చేసి సాల్ట్ వేసేసి అది మగ్గిస్తున్నాను అనమాట. అది ఫ్రై అయ్యేలోపు నేను మిక్సీ జార్లో ఇందాక వేపుకున్నాను కదా అవన్నీ వేసి మిక్సీ వేస్తాను. ఇప్పుడు నేను మిక్సీ వేస్తాను కదా, మా పాప చూడండి ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుందో. మిక్సీ అంటే మా పాప చాలా భయం. దాని రియాక్షన్స్ కూడా నేను రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ జార్ చూసి అసలు చూస్తేనే చాలా ఏడుస్తుందండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అది వెళ్ళి వైఫై రోటర్స్ అవన్నీ పీకేస్తుంటది అనమాట. కబోర్డ్స్ బుక్స్ అవన్నీ పడేస్తుంటది. ఒక్కోసారి నాకు ఓపిక లేనప్పుడు దీని ఆట తగ్గించాలి అన్నప్పుడు నేను అది ఎక్కడికి వెళ్ళి ఎక్కువ అల్లర్ చేస్తున్నా అక్కడ మిక్సీ గిన్నె పెట్టేస్తాను తీసుకెళ్ళి. అక్కడి నుంచి కామ్గా వచ్చి నా ఒళ్ళో కూర్చుంటుంది అమ్మ అమ్మ అని చెప్పి. గిన్నె చూడగానే చూడండి నాన్న ఎంత ఎలా పట్టేసుకుంటుందో. అందుకు అసలు దానికి మిక్సీ అంటేనే అర్థమైపోతుందండి పాదం. ఏమైనా అలా చేస్తే మిక్సీ వేయాలా అని చెప్పి అలా భయపడినట్టు ఫేస్ పెట్టేస్తుంది. ఇప్పుడైతే నేను పౌడర్ రెడీ చేసుకుంటాను అది వేగేలోపు. చూడండి మీకు మా అమ్మాయి భయపడుతుంది అది రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ మిక్సీ ఇంకా స్టార్ట్ చేయకముందే ఇంకా వెళ్ళి అక్కడ గిన్నె పెట్టానా లేదో మా పాప స్టార్ట్ చేసిందండి భయపడటం. మరి అంత ఎక్కువ భయపడుతుంది కదా, అందుకని చెప్పి నేను తన వాళ్ళ నాన్న బయట తీసుకుని వెళ్ళిపోమన్నాను. తను వెళ్ళిపోయాక నేను మిక్సీ అయితే వేసాను, పౌడర్ తయారు చేశాను. అసలు గిన్నె చూస్తేనే తను మా పాప చూసారు కదా ఎలాగే భయపడి ఏడుస్తుందో. సో నేను ఫాస్ట్ గా దీన్ని బాక్స్ లో వేసేస్తానండి. క్యాబేజ్ కూర అయితే ఈ స్టేజ్లో ఉంది. నేను పసుపు కూడా ఇప్పుడే పసుపు యాడ్ చేసి కలిపాను. ఉప్పు పసుపు అంతేనండి, ఎక్స్ట్రా మనం ఇంకే పౌడర్ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఎలాగో ఆ పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో మిక్స్ చేసేసుకోవడం. ఇది బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో పెడితే మనం 1 మంత్ వరకు స్టోర్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కొబ్బరి కదా తర స్మెల్ వస్తుంది, 1 మంత్ లోపు మనం యూజ్ చేసేయడం బెటర్. సో నేను అలా ఒకేసారి తయారు చేసుకుని పెట్టేసుకుంటాను. పెట్టేసుకుంటే మేమైతే డైలీ ఎక్కువ వాడతాం కాబట్టి మాకు ప్రాబ్లం ఉండదు, స్టోర్ చేయాలి అనే టెన్షన్ కూడా ఉండదు. కానీ మాటమాటికి చేయలేము కదా కర్రీ వండిన ప్రతిసారి, అందుకే నేను ఒకేసారి తయారు చేసి పెట్టుకుంటాను అన్నమాట. చూడండి కర్రీ అయితే ఇలా వచ్చింది. నేను పౌడర్ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అలా ఫ్రై చేశాను, కర్రీ అయితే అయిపోయింది. ఇది కొంచెం చల్లారాక చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ, మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. నాకు తెలిసి ఇది చాలా వరకు చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అది రౌండ్గా ఉందని చెప్పలేం లేదని చెప్పలేమండి, కొంచెం డైలమాలో ఉన్నాను నేను. అది ఏ షేప్ అని చెప్పడానికి అసలు ఏ మనసు రావట్లేదు. చూసారా మీరు, అది రౌండ్ అని అనలేము, అలానే పూర్తిగా రౌండ్ కాదని అనలేము. ఆయన ఏంటంటే చపాతీలు అంటే ప్రొఫెషనల్ గా హోటల్లో ఎలా రౌండ్ గా చేస్తారో అలా చేయాలి అంటారండి. మరి రౌండ్ అంత ఎగ్జాక్ట్ రౌండ్ ఎలా వస్తుంది? ఇది ఓకేనండి, థర్డ్ది ఓకే అక్సెప్టబుల్ అండి. థర్డ్ మాత్రం ఓకే అని చెప్పాగా. ఫస్ట్ సెకండ్ మాత్రం ఇంకా అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అండి. స్టార్టింగ్ ప్రాబ్లం అంటే చేసుకునేవే 3-4 చపాతీలు, అందులో 3 స్టార్టింగ్ ప్రాబ్లం అంటే ఇంకేంటి అంటావండి. చేసుకునే చపాతీలు ఇదేమైనా హోటలా 100 చేయడానికి? కొన్ని 2-3 పోయిన తర్వాత 97 బాగా వస్తాయి అన్నాను. ఇక్కడ చేసుకునేవే 3-4 అండి, ఇందులో స్టార్టింగ్ ప్రాబ్లం అంటే 3 పోతాయి.
ఆ ఒకటి బాగుంటుంది, ఆ ఒకటి కోసం ఇద్దరు కొట్టుకోవాలి ఎవరికి కావాలనేసి. అలా ఉంటుందండి చపాతి ప్రాసెస్. చపాతి కర్రీ అయితే ఇలా వచ్చింది, నేనైతే ఇంకా తిన్న స్టార్ట్ చేసేస్తున్నానండి. బాగా వచ్చింది కర్రీ, కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఆల్రెడీ తిన్నా.